ఏ వీడియోను లాస్ట్ దాకా చూడగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఇది ముండ్లంకాయ, చిన్న ముండ్లంకాయ. ఇది ముండ్లంకాయ అంటారు. దీని కాయలు, దీని పువ్వు ఇలా నీలిరంగులో ఉండి మధ్యన పసుపు కలర్ పువ్వు ఉంటుంది. దీని కాయలు, ఈ ఆకు ముండ్లు ఉంటాయి. దీని కాయలు ఇలా సారలు సారలు ఉంటాయి. ఇవి కూర వండుకుంటారు. కూర వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చెట్టు. ఇది ముండ్లంకాయ. ఇలా ఈ కాయలు దంపుకొని మనము టమాటాలు కానీ చారు కానీ కాసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆయుర్వేద గుణాలు బాగా ఉన్నాయి. చెట్టుకు కాయలు ఇలా పండు పారుతాయి. ఇలా పండు పారిన కాయలు తీసుకొని దీనిని ఎండబెట్టి చూర్ణం చేసి పేను కొరుకుడు ఉన్న వాళ్ళకు నువ్వుల నూనెలో కలిపి క్రమం తప్పకుండా 2 నెలలు పెట్టాలి. పెడితే పేను కొరుకుడు మాని ఎంటికలు మొలిచే గుణము చెట్టుకు ఉన్నది. ఇది పేను కొరుకుడుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఆయుర్వేద పోషకాలు ఉన్నాయి ఈ చెట్టుకు. ఇలా చేయడం వలన కనీసం మనం ఇది ఈ కూర చెట్లు ప్రతి జాగలు దొరుకుతాయి. మన ఇళ్ళ పక్క పంటే పెరుగుతాయి. వారంకి ఒక్కసారన్నా కూర వండుకోవచ్చు. ఇది టమాటాలు వేసుకొని వండుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, చింతపండులు వేసుకొని వండుకోవచ్చు. ఇలా చేయడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్టుకు ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయి.